నిర్మల్ జిల్లా ముదూల్ నియోజకవర్గ కేంద్రంలోని నయాబాదిలో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని ముదూల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ శరీరంలో ముఖ్య అవయవం కళ్ళు అని, వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని అన్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు కంటి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్ష నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలను ఇస్తారని, అవసరమైన వారికి శస్త్రచికిత్స నిమిత్తం కంటి ఆసుపత్రికి తీసుకువెళ్తారని అన్నారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేంద్రతో పాటు వైద్యులు మధుసూదన్ గౌడ్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వందే మాతరం వార్డు సభ్యుడు జమీల్ తదితరులు పాల్గొన్నారు. మేమాదిలో కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది, కాబట్టి మేమాది ప్రజలు ఉన్న పెద్ద అందరూ అందరూ వచ్చేసి మీ ఆధార్ కార్డుతో సాధించుకొని వస్తే లైన్లో నిలిచిన తర్వాత పరీక్ష చేస్తారు. ఒకవేళ మీకు పాయింట్ ఉంటే కనుక వీళ్ళందరూ కూడా ఇప్పిస్తారు. కాబట్టి న్యాయవాది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సైన్యులకు పంచుకోవాలి. సో మనకి కంటి శుక్రాలు సరే ఏ తేడా ఉన్నా కూడా వీళ్ళు మనకి సహాయం చేస్తారు. మనం కూడా మన దగ్గర నుంచి పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఆకుకూరలు కానీ టపాసులు పెంచడం గురించి కానీ కత్తెరలు సూదులు ఇవన్నీ కూడా గంటలో కూర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకి వీటన్నిటి నుంచి దూరంగా వస్తే ముందు జాగ్రత్తగా మంచిగా ఉంటది. పోషకాహార లోపం లేకుండా కూడా విటమిన్ ఏ బాగా వచ్చినట్టుగా ఆకుకూరలు, పాలకూర, మెంతి కూర కానీ లేదంటే 30 క్యారెట్ ఇది కూడా అక్కడ క్రమం తప్పకుండా తీసుకుంటే మనకి కంటి చూపు అనేది మంచిగా ఉంటుంది.